హలో మహేష్, ఏం చేస్తున్నావురా? సీటీ కేబుల్ లో హౌసీ టికెట్లు పట్టుకుని మా నాన్న నేను టిక్కులు ఎడుతున్నావురా మామా. నీ అబ్బా ఇంకా తొక్కుడు పిల్ల ఆడలేపవా? అయినా హౌసీ ఆడితే ఏమొస్తుందిరా? చంపేశావురా మామా, 3 ఏళ్ల క్రితం మంచం వచ్చింది, 2 ఏళ్ల క్రితం ఏసీ వచ్చింది, ఈ సంవత్సరం ఎలాగైనా ఫ్రిడ్జ్ కొట్టాలని గ్రడ్జతో ఆడేస్తున్నాడు మా నాన్న. వారిని మీ హౌస్ లో సామాన్లన్నీ హౌసీ నుంచే లాగేస్తున్నారు అనమాట. అవునరా మామా. సర్లే టిక్కులు ఎట్టింది చాలే, ఆ ఫ్రిడ్జ్ ఏదో మీ నాన్న కొడతాడులే గానీ మెయిన్ రోడ్డు మొత్తం కలర్ఫుల్ కొట్టేస్తుందట, వెళ్ళి చూసొద్దాం ఏంటి. ఒరే మామా, మెయిన్ రోడ్ లో మొన్నే కదరా రంగులేశారు. ఒరే మర మనిషి, కలర్ఫుల్ గా అంటే రంగులేయడం కాదురా, మొన్నే పండగ అయింది కదా, అన్ని ఊర్ల అందాలు మన ఊర్లోనే దీపేయట, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదట రా మహేష. అవునా మామా, మామ మరి నా దగ్గర 2 కళ్ళే ఉన్నాయి. రే నోరు మూయిరా, ముందు అర్జెంట్ గా నీ బండి వేసుకుని నువ్వు మా ఇంటికి వచ్చి చెప్తాను. రే నా బండిలో పెట్రోల్ లేదురా, అయినా అస్తమానం నా బండి నేటి, మీ నాన్న బండి తీసుకుంటరా. మా నాన్న బండి మీద వెళ్తే అమ్మాయిలు కాదు కదా, అలా అమ్మమ్మలు కూడా మనల్ని చూడరు. నా బండిలో పెట్రోల్ లేదు మరి. ఒరే ఏడకరా బాబు, కొట్టిస్తాం లేరా. నిజంగా ఒరే బ్లడ్ ఫ్రెండ్ నా మాటను కూడా నమ్మపోతే ఎందుకురా పుట్టి నువ్వు ఇంకా. సర్లేరా మామ, తీసుకొస్తానులే. తొందరగా కంట్రీలెస్ ఫ్రూట్ రంగులనగానే జువ్వలాగా స్పీడ్ వచ్చావురా. మహేష్ గడ్ అంటే ఏడనుకున్నావురా మామ, మరి ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. ఆ సరే సరే పద పద. అరే కలర్ఫుల్ సిలక నీదే కలర్ఫుల్ నడక, కలర్ చూడకూడదు నీతో కలర్ ఫోటో దిగుతా. రే 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 మెయిన్ రోడ్ అట్రా ఇటు తిప్పుతావు ఏంటి? పెట్రోల్ కొట్టిస్తా అన్నావుగా, ముందు పెట్రోల్ తర్వాత ఏదైనా. ఇప్పుడు దాకా బానే వెళ్తుంది కదరా, మెయిన్ రోడ్ వరకు రాదా, రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టించుకుందావులే. ముందు పెట్రోల్ తర్వాత ఏదైనా. నీ పోనే ఉచ్చ పోసియాలి ట్యాంక్ లోని. రే రే బొంకు దాటిపోయావురా. ఆ బంకులో ఆయిల్ సరిగ్గా పోయిరా మామా, ముందున్న బంకులో కొట్టిస్తే నా బండి మైలేజ్ ఎక్కి వస్తుంది. ఆ బంకులో అయితే ఆయిల్, ఈ బంకులో అయితే ఆవదం పోస్తారేట్రా, నీ చేదస్తం కాకపోతే. బంకు వచ్చింది రా మామా, డబ్బులు రా. ఇగో తీసుకో. రే ఏంట్రా 10 రూపాయలు ఇచ్చా? మనం ఏమన్నా పాకిస్తాన్ కి వెళ్తున్నాం ఏట్రా, పక్కీదికి వెళ్తున్నాం, 10 రూపాయలు కాకపోతే పొలం అమ్మేమంటావా? వెళ్ళు 10 రూపాయలతో పద్ధతిగా పోయించుకో. ఒరే మామా, 10 రూపాయలకి కిరసనాయిలు కూడా ఇవ్వరా, పెట్రోల్ ఏం పోతారా? రే పెట్రోల్ బంక్ లో ఏటి న్యూసెన్స్ నాకు, ఆ 10 రూపాయలతో షేర్ ఆటోలో రాను పోను వెళ్ళొచ్చేస్తాను నేను మెయిన్ రోడ్ కి. ఆ 10 రూపాయలతో పోయించుకుంటే పోయించుకో, లేకపోతే నా పాకెట్ లెట్. నిన్ను నమ్మి వచ్చాను చూడు, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. 10 రూపాయలకి బ్లడ్ ఫ్రెండ్ గడ్డ గుడ్ ఫ్రెండ్ అని గోంగూర మాట్లాడు మళ్ళీ. ఎరా కొట్టించావా? ఎక్కువ ఏట్రా, ఎక్కువ కొట్టించినట్టు ఉన్నావు, ఊపుతుంటే సౌండ్ అవుతుంది. మరి లేకపోతే 10 రూపాయలు కొడతారనుకున్నావా? ఇంకో 40 యాడ్ చేసి 50 కొట్టించాను. అయ్యో నన్ను పిలాల్సింది కదరా. నేను పిలిస్తే ఏం చేద్దు, నువ్వు డబ్బులు ఇద్దువా? రేపు ఇస్తానని చెప్దు. సర్లే పోనీ. ఒరే మధు, మెయిన్ రోడ్ లో మాయల్ ఉంటారేమో భయం అవుతుందిరా. మాయల్ సంగతి నేను చూసుకుంటానులే గాని, ముందు మరదలు ఎవరైనా ఉన్నారా లేదా చూడరా. అంటే నా దగ్గర లైసెన్స్ కూడా లేదురా మామా. నా దగ్గర ఏమైనా ఉందేటి పోనీ. ఒరే కలరింగ్ కళ్ళకు కొట్టేస్తుంది, 2 కళ్ళు చాలా ఉన్నావు కదరా, ఏదిరా? అదేరా మహేష్, నాకు అర్థం కావట్లేదు, ఏ కలరింగ్ లేదేట్రా. రే నీకు ఎవడు చెప్పాడు రా ఇంతకే కలరింగ్ ఉందని? మన సురేష్ గడ్ రా. రే ఆ సురేష్ గడ్ చెప్పేదంతా సొల్లే, ఆ సొల్లు సురేష్ గడ్ మాట్లాడి నమ్ముతా నువ్వు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి? ఆర్పికి ఇంటి దగ్గర కూర్చొని సిటీ కేబుల్ హౌసీ నెంబర్లకి టిక్కులు పెట్టుకుంటుంటే మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చి 40 రూపాయలు బొక్కెట్టు వెనక్కి తిప్పేస్తున్నాను. ఒరే ఒరే ఉండరా మామా, ఇంకొక రౌండ్ వేద్దాం. నువ్వు దిగిపో, అయితే నడుచుకొని వేసుకో. అంతేలేరా, 10 ఏళ్ళు మన ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చిన వాల్యూ ఇద్దే కదా, పక్కా దిగిపోతాను. ఏమనంటే ఇదో క్యాసెట్. ఒరే మధు మాయల్ రా. అవునా, ఎక్కడరా, మరి మరదలు లేరి. సార్ సార్ టైం అయిపోతుంది సార్, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి సార్, ఒక్క పావు గంట వదిలేస్తే దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం సార్. నీ హెల్మెట్ ఏదరా? హెల్మెటా సార్? నాకు తెలుసు సార్ మీరు అడుగుతారని, నేను కూడా మీలాగే ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైనా ఉల్లంఘిస్తే నేను అస్సలు ఊరుకోను సార్. అందుకే ఇందాక నాకు ఆపోజిట్ లో వచ్చే వ్యక్తి హెల్మెట్ లేకుండా వస్తుంటే నా హెల్మెట్ తీసి అతనికి పెట్టాను సార్. కానిస్టేబుల్ విన్నావా? వింటున్నాను సార్. అంటే నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ సార్. నీకు ఎదురొచ్చేవాడు హెల్మెట్ లేకుండా తిరగకూడదు గానీ నువ్వు మాత్రం హెల్మెట్ లేకుండా తిరగచ్చు, అంతేనా నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ? అంటే సార్ ఇప్పుడే ఇచ్చాను సార్, అడిగి ఒక్క పావు గంట వదిలేస్తే వెళ్ళి కొనుక్కొని వచ్చి పెట్టుకుంటాను సార్. నెంబర్ ప్లేట్ మీద నెంబర్ ఎదురా? అంటే సార్ అది. రే నువ్వు ఆగరా నేను చెప్తాను. మాయా చిచి సార్, వీడి బండిని 4 రోజుల క్రితం ఎవరో దొంగతనం చేశారు సార్, అప్పుడే సరిగ్గా కనబడట్లేదు అని పోస్టర్ వేసాం సార్, ప్లేస్ తో పని లేకుండా ఎక్కడ పడితే అక్కడ అతికించాం సార్, అలా దీని మీద కూడా అతికించాం సార్, పీకడం మర్చిపోయాం. ఏంట్రా ఈ బండి పోతే ఈ బండి కనబడట్లేదని ఈ బండి మీద అతికించారా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం మా మాయలాగే ఉన్నారు సార్. షట్ అప్. అయ్ బాబాయ్ మాది ఏం చేద్దాంరా? నువ్వు ఉండరా, నాకు అర్థం కావట్లేదు. రేయ్ లైసెన్స్ తీయండి రా. లైసెన్సా సార్? అవునరా, బయటికి తీయండి. ఇగోండి సార్. రేయ్
లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డు ఇస్తా బెట్రా. దాని మీద కూడా ఊరు పేరు ఫోటోయే కదా సార్ ఉంటది. ఆహా మీకు ఇలా కాదురా, స్టేషన్ కు పదండి. అయ్యి బాబాయ్ సార్, స్టేషన్ మాది చాలా పద్ధతి గల కుటుంబం సార్. అవును సార్. మాదేమో పారంభ కుటుంబం అనుకున్నావా? పదరా, ఈ అగ్నితోనే ఆటలాడుతున్నారా కానిస్టేబుల్ సార్? వీళ్ళిద్దరిని లాకప్ లో వేసి థాయిలాండ్ తైలం తో రాసిన లాటరీతో తోలు తీయండి. అయ్యి బాబాయ్, థాయిలాండ్ తైలం అంటారా? తోలు తీసేస్తారట్రా మధు. సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. సరే కనీసం ఈ బండికి సి బుక్ చూపించట్రా, వదిలేస్తాను. ఒరే సి బుక్ అట్రా చూపించరా. ఒరే మామ, టెస్ట్ బుక్ అన్నాను, నోట్ బుక్ అన్నాను, ఈ సి బుక్ ఎట్రా? వారిని నీకు సి బుక్ అంటే ఏంటో తెలీదా? ఏదిరా సి బుక్? సార్ మొన్న ఇలాగే ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడట సార్, చదువుకొని ఇస్తానని మళ్ళీ ఇవ్వలేదట సార్. ఎరా నాటకాలు ఆడుతున్నారా? హెల్మెట్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు, లైసెన్స్ లేదు, సి బుక్ లేదు. అయ్య బాబు ఏట్రా మధు, ఇలా నిప్పులు కాకేస్తాడు. నువ్వు ఆగరా బాబు, మాట్లాడుకో సార్. చిన్నపిల్లలం సార్, ఈ పది తీసుకుని వదిలేండి సార్. పది రూపాయల నాకేళ్ళ అంతం ఇస్తావరా బ్లడీ బాస్టర్డ్. అరే నీ అబ్బా ఇక్కడ కూడా పది రూపాయలు ఏట్రా? సార్ సార్, ఈ వంద రూపాయలు తీసుకుని వదిలేండి సార్. వంద రూపాయలా? ఎక్కడూరా? నావేరా? పురా మన నూడిల్స్ బండ దగ్గర పది రూపాయలు లేకపోతే అప్పుడు తీయచ్చు కదరా, నమ్మక ద్రోహి. ఒరే ఇది నూడిల్స్ గురించి డిస్కస్ చేసే టైమరా, అతని కళ్ళు చూడరా, కళ్ళలోనే కూరలు వండియచ్చు, అంత వేడుకున్నాయి. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ వంద తీసుకొని వదిలేండి సార్. కానిస్టేబుల్ సార్, ఈ మందని ఆ వందని తీసుకొని వచ్చాయి, స్టేషన్ లో బొంద పెడదాం. ఒరే స్టేషన్ తీసుకెళ్తే నాకు డౌటేరా, నా బండి బోన్స్ మిగిలితే? నీ తొక్కల బండి గురించి ఆపరా బాబు, ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే తోలు తీసేస్తాడు. సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. మీ పేరెంట్స్ కు ఫోన్ చేసి స్టేషన్ కు వచ్చి తీసుకెళ్ళమనండి. పేరెంట్స్? ఒరే మీ పేరెంట్స్ నెంబర్లు చెప్పండి రా. సార్ సార్, మా నాన్నకి చెయ్యదు సార్, ప్లీజ్ సార్. చెప్తావా? వారం రోజులు స్టేషన్ లోనే ఉంటావా? సార్ సార్, మాకు పరువు గల కుటుంబం సార్, అంత పని చేయకండి సార్. పరువు గల కుటుంబమా? అయితే ఇలా నెంబర్ ప్లేట్ లేని బళ్ళ మీద పోరం బోకల్లో తిరుగుతారా? నోరు మూసుకొని చెప్పురా. నోట్ చేసుకోండి సార్. హలో, ట్రాఫిక్ ఎస్ఐ అగ్ని స్పీకింగ్ హియర్. మధు వాళ్ళ నాన్నగారేనా? మీ అబ్బాయి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు స్టేషన్ కి తీసుకొచ్చాం, మీరు వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళండి. రే మీ నాన్న ఏట్రా మరీ ఎంత ఘోరంగా ఉన్నాడు? మీకు ముందే చెప్పాను కదా సార్. పుద్ర బాబు, మీ నాన్న రావద్దు ఇక్కడికి, మీ నాన్న వచ్చే ముందు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అలాగే సార్. పోలీసుతో మీ నాన్న ఏమని చెప్పాడురా, వదిలేశాడు? ఏమోరా నాకు తెలియదు, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఏం జరుగుతుందో ఏటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.